తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేల మండలాల్లో ప్రతిరోజు వైరస్ బారిన పడిన వారికి ఇళ్లలో సరైన సదుపాయాలు లేక సొంత ఇళ్లు లేని వారి కోసం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం సమన్వయకర్త టీవీఆర్ ఫౌండేషన్ అధినేత తెలగంశెట్టి వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో యూ కొత్తపల్లి మండలం కొత్త మూలపేట ఎస్సీజెడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 6 పడకల క్వారంటైన్ సెంటర్లు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త మూలపేట ఎస్సీజెడ్ గ్రామ సర్పంచ్ మరియు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాస్టర్ పాలరాజు, జనసేన అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ క్వారంటైన్ అరేంజ్ చేయడం అన్నది ఉత్సాహం కాదు, చాలా బ్యాడ్ న్యూస్ ఇది. ఎందుకంటే మన ప్రజలందరికీ కూడా బ్యాడే. ఎందుకంటే మనం ఇటువంటి రోజులు మనం ఎప్పుడు చూడకూడదు. మనం అందరం ఉత్సాహాలు చేసుకోవాలి, జాతరలు చేసుకోవాలి, పండుగలు చేసుకోవాలి తప్ప కరోనా గురించి, మనకు వచ్చిన జబ్బుల గురించి మనం ఒక రూములు తయారు చేసుకుంటుంటే రోజులు మనం చూడకూడదు. ఇది నా అభిప్రాయం. ఇటువంటి మరి సందర్భాల్లో మనకు రాకుండా ఇప్పటికన్నా మరి క్వారంటైన్ చూసిన ప్రజలందరూ అతి జాగ్రత్తగా ఎవరింటికి వాళ్ళే ఒక డాక్టర్లుగా, ఒక మంచి వైద్యులుగా తయారయ్యి వాళ్ళ కుటుంబాలను వాళ్ళే శ్రద్ధగా చూసుకుంటూ మాస్కులు పెట్టుకుని శుభ్రమైన ఆహారం తిని శుభ్రంగా వాళ్ళ పిల్లలతో ఆనందంగా బయటికి రాకుండా గడుపుకుంటే కొద్ది రోజుల్లో ఈ కరోనా అన్న మహమ్మారిని మరి మనం బయటికి పారదోరే పరిస్థితి మనకు వస్తుంది. మనం మళ్ళీ ఆరోగ్యాలతో శుభ్రంగా బయటికి వెళ్ళి మన పిల్లలతోటి బాగుగా భవిష్యత్తు నిలబెట్టుకునే పరిస్థితి మనకు వచ్చే వరకు యావత్ వచ్చే వరకు కూడా మనం కూడా చూసి ఆనందం చూడాలని దేవతను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి